ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు మిస్ కాకుండా ఉంటారు. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మన మొబైల్ మైక్తో చేయగలిగే ఒక మూడు ట్రిక్స్ గురించి చెప్పబోతున్నాను. సో మీరు ఈ ట్రిక్స్ అనేది ఏమాత్రం కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే చాలా అంటే చాలా యూజ్ అవుతాయి అండ్ అలాగే చాలా ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ కూడా ఇవి. సో వీడియోని ఏమాత్రం మిస్ కాకుండా చూడండి. అండ్ అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను ఒక 600 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. సో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేసి మన ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటి అనేది చూపిస్తాను ముందుగా. సో ఏం లేదు, మీరు ఇప్పుడు చూడొచ్చు నా లాక్ అనేది వేసాను, నా స్క్రీన్ లాక్ అనేది వేసాను. అండ్ ఇప్పుడు ఓపెన్ చేయాలంటే నేను ఇక్కడ ఓకే గూగుల్ అని చెప్పగానే నా స్క్రీన్ లాక్ అనేది ఆన్ అయిపోతుంది. సో చూడండి ఇప్పుడు ఓకే గూగుల్. సో చూడొచ్చు నాకు స్క్రీన్ అనేది అన్లాక్ అయిపోయింది. సో ఈ విధంగా మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఏం లేదు, సింపుల్గా మీరు ఇక్కడ హోమ్ బటన్ అనేది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి, లేకపోతే డైరెక్ట్గా కొన్ని మొబైల్స్లో ఏంటంటే ఓకే గూగుల్ అని చెప్తే ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా. సో ఇక్కడ నేను ఓకే గూగుల్ అని చెప్తాను, అప్పుడు ఓపెన్ అయిపోతుంది నాకు డైరెక్ట్గా. సో చూడొచ్చు ఇప్పుడు నేను ఓకే గూగుల్ అనగానే నాకు ఓపెన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం లేదు, ఇక్కడ పైన మీకు ఒకటి కీబోర్డ్ బటన్ కనిపిస్తుంది చూసారా, సో దీనిపైన క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు 3 డాట్స్ పైన క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఫోన్ అనే ఆప్షన్ ఓపెన్ చేయండి. సో ఫోన్ అనే ఆప్షన్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇవి మీకు ఫస్ట్ ఆన్లో ఉండవు, సో ఇవన్నీ ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కిందికి వచ్చేసి వాయిస్ మోడల్ అని చెప్పేసింది కదా, సో దీనిపైన క్లిక్ ఇచ్చేసి మీరు ఇక్కడ ఫస్ట్ వన్ క్లిక్ ఇచ్చేసి మీరు వాయిస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను క్లిక్ ఇచ్చాను. సో క్లిక్ ఇచ్చిన తర్వాత నన్ను ఇక్కడ వాయిస్ అనేది ఇవ్వమని అడుగుతుంది. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ ఇవ్వాలి. సో క్లిక్ ఇస్తే మనకు నెక్స్ట్ స్క్రీన్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ నాకు ఓకే గూగుల్, హాయ్ గూగుల్ అని చెప్పేసి చెప్పమంటుంది. సో ఇక్కడ నేను చెప్తాను ఇప్పుడు ఓకే గూగుల్, హే గూగుల్, ఓకే గూగుల్, హే గూగుల్. సో ఈ విధంగా మీరు చెప్పగానే మీకు వాయిస్ అనేది తీసుకొని కన్ఫర్మ్ అయిపోతుంది. సో కన్ఫర్మ్ అయిందంటే మీకు అర్థం అది ఆన్ అయిపోయినట్టే. సో మీరు ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా మీరు లాక్ అనేది వేసి ఓపెన్ చేసేటప్పుడు ఓకే గూగుల్ అని చెప్తే మీకు ఆన్ అనేది అవుతుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు చెప్పి చూపిస్తాను చూడండి మీకు ఓకే గూగుల్. సో మీరు ఓకే గూగుల్ చెప్పిన అయిపోతుంది, లేదంటే హే గూగుల్ అన్నా కానీ మీకు ఆన్ అనేది అవుతుంది. సో ఇది మన ఫస్ట్ ట్రిక్. అండ్ మన సెకండ్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే, మీరు ఎవరికైనా సరే టెక్స్ట్ మెసేజ్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ పంపాలనుకున్నారనుకోండి, సో మీరు వెళ్ళేసి అక్కడ మెసేజ్ టైప్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్టే మీరు ఇక్కడ నుంచి అంటే మీరు మొబైల్ని ముట్టుకోకుండానే వాళ్ళకు మెసేజ్ అనేది కూడా సెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇప్పుడు నాకు ఎవరికైనా సరే ఒక ఫ్రెండ్కు మెసేజ్ అనేది సెండ్ చేసి మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు ఓకే గూగుల్, సెండ్ టెక్స్ట్ మెసేజ్ టు కుమార్ ఎఫ్. సో మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా చెప్పాలన్నమాట. ఇక్కడ మీ ఫ్రెండ్ పేరు ఏదైతే ఉంటుందో వాళ్ళ పేరు చెప్పాలి అక్కడ మీరు, అంటే మీరు టెక్స్ట్ మెసేజ్ పంపాలనుకుంటున్నారా లేదంటే వాట్సాప్ మెసేజ్ పంపాలనుకుంటున్నారా అనేది మీరు ఓకే గూగుల్ చెప్పిన తర్వాత చెప్పాలి. సో చెప్పేసి వాళ్ళ నేమ్ చెప్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా చెప్పేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ ఏం లేదు, సింపుల్గా మీరు టెక్స్ట్ అనేది మీరు టైప్ చేయాలనుకుంటే టైప్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మైక్ బటన్ పైన ప్రెస్ చేసి మీరు చెప్పాలనుకున్న మ్యాటర్ అనేది చెప్పేస్తే వాళ్ళకు మెసేజ్ అనేది కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. హాయ్ కుమార్, హౌ ఆర్ యూ. సో ఈ విధంగా మీరు మ్యాటర్ అనేది చెప్పాలి. సో మ్యాటర్ అనేది చెప్పేస్తే మీకు మ్యాటర్ అనేది కూడా మీకు ఇక్కడ ఈ విధంగా వాట్స్ రూపంలో వచ్చేస్తుంది అన్నమాట మనకి. సో వచ్చిన తర్వాత మీరు ఏం లేదు, సింపుల్గా సెండ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ సెండ్ ఇట్ అని చెప్పేసి చెప్పాలి. సో సెండ్ ఇట్ అని చెప్తే సెండ్ అవుతుంది, లేకపోతే పైన మనకు ఆ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ ఇచ్చినా కానీ మనకు సెండ్ అనేది అవుతుంది. సో ఇక్కడ నేను సెండ్ ఇట్ అని చెప్తాను. సో సెండ్ ఇట్ అని చెప్పగానే నాకు సెండ్ అవుతుంది. సెండ్ ఇట్, సో నేను సెండ్ ఇట్ అని చెప్పగానే నాకు మెసేజ్ అనేది సెండ్ అయిపోయింది. సో మీరు ఆ విధంగా సెండ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వాట్సాప్ మెసేజ్ కూడా మీరు సెండ్ చేయొచ్చు. సో మీరు ఏం లేదు, నేను ఇందాక చెప్పాను కదా సేమ్ అదే ప్రాసెస్లో మీరు చేయాలి ఎవరికైనా సరే మెసేజ్ సెండ్ చేయాలంటే. సో ఇప్పుడు నేను వాట్సాప్ మెసేజ్ అనేది చేస్తాను, సేమ్ పర్సన్కి చేసి చూపిస్తాను. ఓకే గూగుల్, సెండ్ వాట్సాప్ మెసేజ్ టు కుమార్ ఎఫ్. హాయ్ కుమార్, వాట్ ఆర్ యూ డూయింగ్? గాట్ ఇట్. డు యు వాంట్ టు సెండ్ ఇట్ ఆర్ చేంజ్ ఇట్? సెండ్ ఇట్. సెండింగ్ మెసేజ్.
సో చూసారు కదా, ఈ విధంగా మనకు చాలా అంటే చాలా సింపుల్గా మెసేజ్ అనేది కూడా పంపుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు లాంగ్వేజ్ అనేది ఎడిట్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ మాత్రం పెట్టుకున్నాను కాబట్టి ఇంగ్లీష్లో చెప్తే మాత్రమే మెసేజ్ అనేటివి పోతాయి. సో మీరు తెలుగు అనేది కూడా చూస్ చేసుకుంటే తెలుగులో చెప్పినా సరే మనకు మెసేజ్ అనేది కన్వర్ట్ అవుతుంది. సో ఈ విధంగా చాలా అంటే చాలా సింపుల్గా పంపుకోవచ్చు. ఇక్కడ నేను వాట్సాప్ అనేది ఓపెన్ చేసి చూస్తాను మీకు మెసేజ్ అనేది సెండ్ అయిందా లేదనేది. సో ఇక్కడ చూడవచ్చు వాట్సాప్లో మెసేజ్ అనేది సెండ్ అయిపోయింది. సో ఈ విధంగా చాలా అంటే చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట. ఇది మన సెకండ్ ట్రిక్. అండ్ ఈ ట్రిక్ ఎలా అనిపించింది అని కింద కామెంట్ చేయండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసుకుంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మన థర్డ్ ట్రిక్ వచ్చేసి, దీనికోసం మనకు ఒక అప్లికేషన్ అనేది కావాల్సి ఉంటుంది. సో షాజామ్ అనే అప్లికేషన్ కావాల్సి ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ యాప్ చేసే పని ఏంటి అని చెప్తాను ముందుగా. సో ఈ యాప్ మనకి ఏం చేస్తుందంటే, ఏదైనా సరే మన చుట్టుపక్కల ప్లే అయ్యే సాంగ్ అనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఒక డిటెక్ట్ చేయడమే మాత్రం కాదు, అండ్ ఆ సాంగ్ సంబంధించిన లిరిక్స్ వస్తుంది, సాంగ్ ఎవరు పాడారు అనేది వస్తుంది, అండ్ ఆ సాంగ్లో ఉన్న ఆర్టిస్ట్లు ఎవరు అనేది కూడా వస్తుంది. సో సాంగ్కి సంబంధించిన ఏదైనా వీడియో ఉన్నా కానీ వీడియో కూడా మనకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి డైరెక్ట్గా మీకు చూపిస్తాను నేను. సో ఇక నేను యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో యాప్ అనేది ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది కూడా చేశాను సపరేట్గా ఈ యాప్ గురించి. సో ఆల్రెడీ వీడియో చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే, దీంట్లో ఒక కొత్త ఫీచర్ అనేది వచ్చింది. సో ఆ కొత్త ఫీచర్ గురించి మీకు తెలియాలి కాబట్టి చేస్తున్నాను. సో కొత్త ఫీచర్ ఏంటి అంటే, మీరు మామూలుగా మనకి యాప్లో ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే ఏదైనా సరే సాంగ్ని డిటెక్ట్ చేస్తుంది. సో అలా కాకుండా మనకు ఇంటర్నెట్ లేకపోయినా సరే మనం ఈ యాప్ అనేది సాంగ్ని డిటెక్ట్ చేస్తుంది. అండ్ మీరు ఎప్పుడైతే ఇంటర్నెట్ ఆన్ చేస్తారో, ఆన్ చేసినప్పుడు మనకు ఆ సాంగ్ ఏంటి అనేది చూపిస్తుంది అనమాట. సో దాని గురించి నేను తర్వాత చూపిస్తాను, ఫస్ట్ యాప్ ఎలా పనిచేస్తుంది అనేది చూపిస్తాను. సో ఏం లేదు, ఇక్కడ మీరు దీనిపైన ప్రెస్ చేసి మీ చుట్టుపక్కల ఏదైనా సరే సాంగ్ అనేది ప్లే అవుతుంది అనుకోండి. సో ఆ సాంగ్ అనేది మనకు ఈ యాప్ అనేది డిటెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నేను ఒక సాంగ్ అనేది ప్లే చేశాను. సో ప్లే చేసి ఆ సాంగ్ అనేది డిటెక్ట్ చేసింది. సో సూపర్ మచ్చి, ఇది సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల నుంచి సాంగ్ అనేది ప్లే చేశాను. సో ఇక్కడ సాంగ్ అనేది డిటెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ సాంగ్ నేమ్ వచ్చింది. అండ్ కింద చూసుకుంటే మనకి సాంగ్ ఎవరు పాడారు అనేది వచ్చింది. సో పక్కన చూసుకుంటే మనకు లిరిక్స్ అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో లిరిక్స్ పైన ఏంటంటే, మనకు సాంగ్ సంబంధించిన లిరిక్స్ అనేది మొత్తం మనకి ఇక్కడ ఈ ఆప్షన్లో ఉంటుంది. సో ఇక్కడ సి ఫుల్ లిరిక్స్ పైన క్లిక్ ఇచ్చేసి మీరు మొత్తం లిరిక్స్ అనేటివి కూడా చూడవచ్చు. సో ఇక్కడ మనకు తెలుగులోనే వచ్చింది లిరిక్స్ అనేది. అండ్ ఇంకో దీంట్లో స్పెషల్ విషయం ఏంటి అంటే, మనకు సాంగ్ అనేది ప్లే అయ్యేటప్పుడు లిరిక్స్ అనేటివి మనకి ఈ విధంగా పెద్దగా వస్తాయి అనమాట. సో ఇక్కడ పెద్ద సైజులో వస్తాయి ఈ విధంగా మనకు లిరిక్స్ అనేటివి. సో అదొక మంచి ఆప్షన్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనకు పక్కన వీడియోస్లోకి వెళ్ళిపోతే మనకు ఆ సాంగ్కి సంబంధించిన వీడియోస్ ఏమన్నా ఉంటే ఇక్కడ వీడియోస్లో చూపిస్తుంది. అండ్ ఇంకా మనం వీడియో ప్లే చేయాలనుకుంటే దానిపైన క్లిక్ ఇచ్చేస్తే ప్లే అవుతుంది. అండ్ అలాగే మనం ఆర్టిస్ట్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఆర్టిస్ట్ ఎవరు, అండ్ అలాగే ఆర్టిస్ట్కి సంబంధించిన మూవీస్ ఇంకేమైనా ఉన్నాయనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ అనే స్లోగా ఉంది కాబట్టి ఇంకా ఆర్టిస్ట్కి సంబంధించిన సాంగ్స్ అనేటివి చూపించట్లేదు. సో ఇక్కడ టాప్ సాంగ్స్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు రిలేటెడ్లో ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి వస్తాయి. సో సాంగ్ ఎవరు రాశారు, అండ్ ఏ సినిమాలోది, అండ్ ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి మనకు. సో ఈ విధంగా మనకు ఈ యాప్ చాలా అంటే చాలా సూపర్గా పనిచేస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ యాప్ను ఒకసారి. అండ్ ఈ యాప్లో కొత్త ఫీచర్ అని చెప్పాను కదా, సో కొత్త ఫీచర్ ఏంటి అంటే, మనకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది లేకపోయినా సరే మనకు సాంగ్ అనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో మీరు మొబైల్ డేటా వాడితే మొబైల్ డేటా, లేకపోతే వైఫై వాడితే వైఫై అనేది కనెక్ట్ చేయండి. సో మీకు నెట్ బ్యాలెన్స్ లేకపోయినా సరే ఊరికనే అలా కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నోటిఫికేషన్ బార్లో చూసుకుంటే మనకి ఈ విధంగా సాంగ్స్ డిటెక్ట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇందాక నేను 4 times ట్రై చేశాను. సో 4 times ఫెయిల్ అయింది. అక్కడ ఇప్పుడు చూస్తే నాకు ఇక్కడ సాంగ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వచ్చాయి. అండ్ అలాగే ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు 4 అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది చూసారా. సో దీంట్లోకి వెళ్ళిన మనకు అక్కడ కనిపిస్తాయి అనమాట. అండ్ ఇప్పుడు నా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది స్ట్రాంగ్గా లేదు, అందుకే ఇక్కడ కనిపించట్లేదు ఇవి. సో మీరు ఇంటర్నెట్ కనెక్షన్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా పెట్టుకుంటారో అప్పుడు వచ్చి చూస్తే మీకు అక్కడ డీటెయిల్స్ అనేటివి కనిపిస్తాయి అనమాట. సో ఇది మనకు ఈ యాప్లో వచ్చిన కొత్త అప్డేట్. అండ్ ఫ్రెండ్స్, మీకు ఇది వీడియో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేసి చెప్పండి. సో మీకు ఈ 3 tricks కనుక నచ్చే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్.